Chittur Jilla Nagrilo, Gali Muddu Krishnama Naidu Kumarulu, Group Rajakiyalaku Teraleparu, Gali Maranam Tarvata, Iddaru Kumarulu, MLC Padavi Kosam Poti Padaru. Aite, TDP Nunchi MLC Padavini Ayana Satimani, Gali Saraswathammaku Kattabettadanto, Saddumanigindi Anukunna Vargaporu, Malli Modalainatlu Telustundi. Gali Muddu Krishnama Naidu Kutumbamlo, Varasatva Rajakiyam Tarastayiki Cherukundi. ఇద్దరు కుమారులు జగదీష్ భాను నగర నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలి మృతి తర్వాత ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయన సతీమణి గాలి సరస్వతమ్మకు కట్టబెట్టారు చంద్రబాబు. ఎమ్మెల్సీ ప్రకటనతో మరోసారి నియోజకవర్గంలో వర్గపోరు ముదిరింది. రెండు ఎన్నికల్లో గాలి కుమారులిద్దరూ ఎన్నికల బాధ్యతలు చూశారు. అప్పటి వరకు పెద్దగా బయటకు రాని వారు నియోజకవర్గంలో మండలాల వారీగా బాధ్యతలు పంచుకుని పనిచేశారు. అయితే 800 ఓట్ల తేడాతో గాలి అప్పటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అప్పట్లో పెద్ద కుమారుడు భాను ఎక్కువగా నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆయన నగర నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. గాలి మృతి తర్వాత ఇన్ఛార్జ్ బాధ్యతలు పెద్ద కుమారుడు భానుకు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు నియోజకవర్గంలో ఏవైనా సమస్యలుంటే చిన్న కుమారుడు జగదీష్ ను సంప్రదించాలని గాలి సతీమణి బహిరంగంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నగరిలో ఎమ్మెల్యేగా జగదీష్ పోటీ చేస్తారని చెప్పడం చర్చనీయాంశమైంది. గాలి జగదీష్ వెనుక ఆయన మామ కర్ణాటక బీజేపీ నాయకుడు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరి టీడీపీ అభ్యర్థిని ప్రకటించాల్సింది అధినేత చంద్రబాబు అని గాలి భాను అంటున్నారు. గత 5 ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న భాను జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రోజాలాంటి వ్యక్తిని ఎదుర్కోవాల్సిన సమయంలో ఇలా కుటుంబ సభ్యులు గొడవ పడుతుంటే ఇక్కడ సీటు చేజారే అవకాశముందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికైనా అన్నదమ్ములు ఇంట్లో చర్చించుకుని భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి రాకపోతే ఖచ్చితంగా మరొకరికి అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు గాలి కుమారులతో పాటు మరో ఇద్దరు కూడా తమకు అవకాశం ఇవ్వమంటూ చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.